పెళ్ళొద్దనుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని ఇష్టం లేదని వదిలేయకుండా ఒకరిని బెదిరించి మరొకరి చేత బలవంతాన ఆడపిల్ల మెడలో మూడు ముళ్ళు వేయించిన నా భార్య సీతది అంతకన్నా పెద్ద తప్పు. ఆడపిల్లకిష్టం లేని పెళ్లి చేసుకుంటే కాపురం ఎలా చేయాలి, సంసారాన్ని ఎలా ముందుకు నడపాలని ఆలోచించి తాళి కట్టకుండా నా తమ్ముడు వెనకడుగు వేసుంటే అంతకుముందు జరిగిన రెండు తప్పులు అక్కడే సర్దుబాటయ్యేవి. కానీ అలా చేయకుండా భావోద్వేగానికి లోనై సాంప్రదాయానికి కాదని తాళి కట్టిన నా తమ్ముడిది ఇంకా పెద్ద తప్పు. పది మందిలో జరగాల్సిన పెళ్లిని దొంగతనంగా రహస్యంగా చేసుకోవటానికి కుట్ర పన్ని సరస్వతిని పెళ్లిపీటల మీద నుంచి వచ్చేలా చేసిన వీర రాఘవది కూడా తప్పే. వీళ్ళందరూ తప్పు చేశారు. కానీ వీర రాఘవ తప్ప అందరూ నా వాళ్ళే. కాబట్టి పరిస్థితి చేయి దాడుతుందని గ్రహించలేక పరోక్షంగా వీళ్ళందరూ తప్పు చేయడానికి కారణమైన నేను చేసింది వీళ్ళందరికన్నా ఘోరమైన తప్పు. మంచితనం ఉండొచ్చు కానీ ఎవరో చేసిన తప్పుని నీ మీద వేసుకునేంత మంచితనం పనికిరాదన్నయ్య. అవునండి, శంకర్ కరెక్ట్గానే చెప్పాడు. రామరాజుగారు ఎప్పటికీ తప్పు చేయరు. కుటుంబ పెద్దగా మా బాధ్యత ఆయన తీసుకోడు విఘ్నత మాత్రమే. పెళ్లి కూతురుగా బయలుదేరే ముందు తండ్రి ఫోటో మీద ప్రమాణం చేసి శ్రావణ్ణి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నానని నా భర్తకి సరస్వతి మాటిచ్చింది. మేమది నమ్మి ఆడపిల్లని పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాం. అది రామరాజుగారి తప్పెలవుతుంది? జరిగే మోసాన్ని గ్రహించలేకపోవటం మోసం ఎలా అవుతుంది? వీర రాఘవ అబద్ధపు మాటలు నమ్మి సరస్వతి పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళింది. అతని వలలో పడి మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకుపోయింది. కాబట్టి ఆడపిల్ల బ్రతుకుని కాపాడాలని నేను నా మరిది చేత బలవంతంగా తాళి కట్టించాల్సి వచ్చింది. కాబట్టి ఇందులో నా తప్పు లేదు, శ్రావణ్ తప్పు లేదు. అది కాదంటే మీరే చెప్పండి, వీర రాఘవ మంచివాడా? మనసులో ఏ కుట్ర లేకపోతే రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు? అది కరెక్టేనా? మంచేదో చెడేదో తెలిసిన పెద్దలు మీరు, మీరే చెప్పండి. సీతా, నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి జనం ముందు నన్ను చెడ్డవాణి చేయాలని చూడకు.
నేనేమి మోసం చేసి సరస్వతి మెల్లో తాళి కట్టాలనుకోలేదు. తనకి తానుగా నా కోసం మనస్ఫూర్తిగా వచ్చింది. అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మేమిద్దరం ఇష్టపడ్డాం కాబట్టి ఇందులో రహస్యమేముంది, తప్పేముంది? నిజంగా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అమ్మాయి మెడలో హడావుడిగా తాళి కట్టాలనుకోవటం ఎందుకు? మంచి ముహూర్తం చూసుకొని తర్వాత పెళ్లి చేసుకోవచ్చుగా. అది కాదు నేను చెప్పేది. చాలు మాట్లాడుకో. తప్పప్పులు చెప్పాల్సింది నువ్వు కాదు, అన్యాయానికి గురైన సరస్వతి. నువ్వు చెప్పమ్మా సరస్వతి, సమస్య నీది, బాధ నీది, ఇందులో నీ తప్పు కూడా ఉంది కదా, దానికి ఏం సంజాక్ష ఇస్తావు? అలాగే మీ నాన్నగారి ఫోటో మీద ప్రమాణం చేసి పెళ్లి ఇష్టమని చెప్పడం నిజమా కాదా? నిజమేనండి. మా నాన్నగారి ఫోటో మీద ప్రమాణం చేశాను. మరి ప్రమాణం చేసి ఎందుకు మాట తప్పావు? నేను మాట తప్పింది నిజమే, కానీ దాని వెనుకున్న అసలు కారణం మీకు తెలియదు కదా. పిల్లనై ఉండి ఇష్టం లేకపోయినా పెళ్లి పీటల దాకా ఎందుకు రావాల్సి వచ్చిందో మీకు తెలియదు కదా. నిజాలేంటో తప్పప్పులేంటో తెలుసుకుని న్యాయం చేయాలనే కదా పంచాయతీ పెట్టింది. సీత వల్లే బలవంతంగా నేను మండపం దాకా రావాల్సి వచ్చింది. తన మరిది శ్రావణ్తో నా పెళ్లి జరగాలన్న స్వార్థంతో నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వీర్రాఘవని సీత ఒక చోట బంధించింది. పెళ్లి మండపం దాకా రాకుండా ఇంటి దగ్గరే పెళ్లి వద్దు అని ప్రతిఘటిస్తే వీర్ రాఘవని చంపేస్తుందేమోనని భయపడి మండపం దాకా వచ్చాను. ఊరి పెద్దలారా, సరస్వతి చెప్పింది విన్నారుగా? పెళ్లి కోసం కుట్ర చేసింది నేను కాదు, స్వార్థంతో కుతంత్రం చేసింది రామరాజు గారి సతీమణి సీత. ఆవిడ చేసిన నేరానికి ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. కొద్దిసేపు నువ్వు మాట్లాడుకో సీతమ్మ. మీరు చెప్పండి, ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? వీర్రాఘవను మీరు బంధించారా? ఆ మౌనం అర్థం కావడం లేదా? అది నిజమని వీర్రాఘవని కట్టిపడేయలేదని భర్త రామరాజు గారి మీద ప్రమాణం చేసి చెప్పమనండి.
కొట్టేసి అతన్ని నాలుగు గోడల మధ్య బంధించలేదని ఒప్పుకోమనండి. ఏంటి సరస్వతి ఇది? తప్పు నీవైపు మళ్ళింది కాబట్టి ఊరు జనం ముందు నువ్వు మంచిదానివని ప్రూవ్ చేసుకోవడానికి దేవతలాంటి సీతక్క మీద నింద వేస్తున్నావా? నువ్వు చెప్పిందే నిజమైతే మీ ఆవిడ ఇలా చేసిందని ముందే బావగారికి ఎందుకు చెప్పలేదు? తప్పు చేసింది తనవాళ్ళైనా సరే దేవుళ్లాంటి బావగారు అప్పుడే నీకు న్యాయం చేసేవాళ్ళు కదా. విషయం నీదాకా వచ్చేసరికి ఇప్పుడు మాట మారుస్తున్నావా? అవును సరస్వతి. అప్పుడెందుకు చెప్పలేదు నువ్వు? సీతమ్మ, నీ భర్త మీద ప్రమాణం చేసి చెప్తే ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలిసిపోతుంది కదా. ఈ వాదనలెందుకు? చెయ్యం తప్పుకి మా సీతక్కెందుకు భయం? బావగారి మీద ప్రమాణం చేసి చెప్తుంది. అక్క సైలెంట్గా ఉంటావేంటి? బావగారి మీద ప్రమాణం చేసి వీరరాఘవని కిడ్నాప్ చేయలేదని చెప్పు. నువ్వేంటో నీ గొప్పతనమేంటో అందరికీ తెలుసు కదా. ప్రమాణం చేయక్క. తప్పు చేసేవాళ్ళు భయపడాలి కానీ నీకెందుకు భయం? చూశారుగా సీత ఏం మాట్లాడడం లేదు, రామరాజు మీద ప్రమాణం చేయడం లేదు. అంటే నన్ను కిడ్నాప్ చేయడం నిజమే కదా? ఈ పెళ్లి చెల్లదు, 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 చెల్లదు. ఇష్టం లేని జంట కలిసి ఉండలేరు, కాపురం చెయ్యలేరు, కాపురం చెయ్యలేరు, కాపురం చెయ్యలేరు, కాపురం చెయ్యలేరు. నిన్న అసందర్భంగా జరిగిన పెళ్లిని క్యాన్సిల్ చేసి అందరి సమక్షంలో నాకు సరస్వతికి పెళ్లి జరిపించండి. రామరాజు గారు, మీరు చెప్పండి, మీ తమ్ముడి పెళ్లి చెల్లుతుందా? దోషి స్థానంలో నిలబడిన నేనే మాట్లాడలేను, పెద్దలు చెప్తారు. దీనిలో చెప్పడానికే ఉంది రామరాజు గారు, మీ పెళ్లి మాత్రం సాంప్రదాయబద్ధంగా జరిగిందా? అనుకోకుండా తాళిపడింది, ఊరు కట్టుబాట్ల ప్రకారం కాపురం చేస్తున్నారు. ఆ పద్ధతిని బట్టి జరిగిన పెళ్లిని రద్దు చేయడానికి మరో పెళ్లి చేయడానికి ఈ ఊరు ఒప్పుకోదు, ఈ ఊరు ఒప్పుకోదు, ఈ ఊరు ఒప్పుకోదు. ఆనవాయితీ మారిస్తే ప్రతివాడు ఇలాంటి తప్పు చేయాలనే చూస్తాడు. మీ తమ్ముడు సరస్వతితో కాపురం చేయాల్సిందే. కానీ జరిగిందానికి తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. దానికేం చేద్దామంటారో అది మీరే చెప్పండి రామరాజు గారు. ఈ స్థానంలో నిలబడి న్యాయం చెప్పే అర్హత నాకు లేకపోయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఊరి కట్టుబాట్ల ప్రకారం తాళితో ముడిపడిన బంధం ఎలా కలిసినా విడగొట్టడం జరగదు. తప్పు చేసింది నా వాళ్లే కాబట్టి సరస్వతి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా మెడలో తాళిపడింది, అందుకని ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నా తమ్ముడు శ్రవణ్ని భర్తగా అంగీకరించి ఇద్దరు ప్రేమగా ఒకటయ్యే వరకు నేను కూడా నా భార్యకు దూరంగా ఉంటాను.
వాళ్ళిద్దరూ కలిసే వరకు ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే నా భార్యతో నాకు కూడా కాపురం ఉండదు. ఏ సంబంధం ఉండదు. ఇది నాకు నేనుగా వేసుకుంటున్న శిక్ష. శిక్ష శిక్ష ఏమండి, కావాలంటే నన్ను కొరడాలతో కొట్టించండి, ఊరి మధ్యలో ఊరేయండి, కానీ నాతో మాట్లాడకుండా మీరు దూరంగా ఉండే శిక్ష వేయకండి ప్లీజ్ అండి. తీర్పు చెప్పేశాను, నిర్ణయం తీసేసుకున్నాను, ఇందులో ఏ మార్పు లేదు. భార్యాభర్తలు దూరంగా ఉండే తీర్పు కూడా ఊరు ఆనవాయితీ ఒప్పుకోదు రామరాజు గారు. మరి ఇంకేమైనా చెప్పండి. లేదండి, ఇలా జరగటమే న్యాయం, జరిగిన దానికి ఈ శిక్షే ధర్మం. మళ్ళీ చెప్తున్నాను, సరస్వతి మనస్ఫూర్తిగా శ్రవణ్ణి భర్తగా ఒప్పుకొని వాళ్ల కాపురం మొదలయ్యాకే నా భార్యతో నా కాపురం మొదలవుతుంది. ఇదే నా తీర్పు, ఇదే నా తీర్పు, ఇదే నా తీర్పు. దాక్షాని పదండి. ఏం పెద్ద మనుషులండి మీరు? నాతో పెళ్లికి సిద్ధపడ్డ అమ్మాయిని నాకు దూరం చేసి ఈ కట్టుబాట్లేంటి? ఈవిడ వల్లే నా జీవితం నాశనమైంది. దానికి కారణమైన సీతను చంపేసి జైలుకు వెళ్తే నాకు తృప్తైన ఉంటుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? రామరాజు గారికి మాట విలువిచ్చి కట్టుబాట్ల ప్రకారం నిర్ణయం అయిపోయింది. సీతమ్మ జోలుకొస్తే మేము ఊరుకోం. ఊరుకోక ఏం చేస్తారు? పోకపోతే ఈ చెట్టుకు వేలాడిస్తాం. శ్రావణతో నా పెళ్లి జరగాలన్న స్వార్థంతో నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వీరరాఘవని సీత ఒక చోట బంధించింది. అమ్మాయికి ఇష్టం లేకుండా మెళ్ళో తాడిపడింది. అందుకని ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నా తమ్ముడు శ్రవణ్ని భర్తగా అంగీకరించి ఇద్దరు ప్రేమగా ఒకటయ్యే వరకు నేను కూడా నా భార్యకు దూరంగా ఉంటాను.
అభిషేక్.